సైకాలజీ ప్రకారం అబ్బాయిలు అమ్మాయిల కంటే 2 రెట్లు అధికంగా అబద్ధాలు చెబుతారని మీకు తెలుసా? అలాగే అమ్మాయిలు అబ్బాయిల కంటే కూడా ఎక్కువగా చెప్పుల షాపింగ్ చేస్తారు. అలాగే వాళ్ళు కొన్న చెప్పుల్లో వాళ్ళు కేవలం 40% చెప్పుల్ని మాత్రమే వాడతారు. మిగతావి అలాగే కొత్తగా ఉంటాయి. అలాగే అబ్బాయిలు ఎక్కువగా ఛాలెంజెస్ ని ఇష్టపడతారు. కష్టంగా ఉన్న పనులు చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతారు. ఇంతేకాదు ఇలాంటి అమేజింగ్ 10 సైకలాజికల్ ఫ్యాక్ట్స్ ని మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ గా తెలుసుకోబోతున్నాం. ఈ ఫ్యాక్ట్స్ మొత్తం తెలుసుకున్నాక మీరు ఒకటే మాట అంటారు, అమేజింగ్ అని. సో గాయ్స్, నేను మీ నరేష్ బుక్యా, ఇక మొదలెడదాం. హ్యూమన్ సైకాలజీ ప్రకారం అబ్బాయిలు కొన్ని విషయాల్లో మాత్రమే ఇంటెలిజెంట్ గా ఉంటారు, కానీ అదే అమ్మాయిలు వాళ్ళు ఎక్కువ విషయాల్లో ఇంటెలిజెంట్ గా ఉండగలరు. ఇది మీకు చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తాను. మనం ఏదైనా క్లాస్ రూమ్ తీసుకుంటే ఆ క్లాస్ లో అబ్బాయిలు ఏదో ఒక పర్టికులర్ సబ్జెక్ట్ లో బెస్ట్ గా ఉంటారు, మిగతా సబ్జెక్ట్ లో వాళ్ళు యావరేజ్ గా పర్ఫామ్ చేస్తారు. అదే అమ్మాయిల విషయానికి వస్తే వాళ్ళు ఒకేసారి అన్ని సబ్జెక్ట్ లో బెస్ట్ గా పర్ఫామ్ చేయగలరు. అందుకే మీరు గమనించండి, స్కూళ్ళలో ఎక్కువగా అమ్మాయిలే టాపర్స్ గా ఉంటారు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని స్కూల్స్ లో ఉన్నప్పుడే నోటీస్ చేశారు? కింద కమెంట్ లో చెప్పండి. అమ్మాయిలకు అబ్బాయిలకు సంబంధించిన ఒక సైకలాజికల్ స్టడీలో తేలింది ఏమిటంటే, అబ్బాయిలు వాళ్ళ క్రష్తో లేదా వాళ్ళకు బాగా ఇష్టమైన అమ్మాయితో మాట్లాడేటప్పుడు వాళ్ళ వాయిస్ ని లోవర్ చేసి మాట్లాడతారు. అంటే వాళ్ళు రెగ్యులర్ గా ఎలా మాట్లాడతారో ఆ వాయిస్ తో కాకుండా 30-40% వరకు వాళ్ళ వాయిస్ ని తగ్గించి మాట్లాడతారు. అది ఎలా అంటే చాలా స్మూత్ గా స్వీట్ గా మాట్లాడేందుకు ట్రై చేస్తారు. దీనికి కారణం ఏంటో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒకవేళ అతను రూడ్ గా పెద్దగా మాట్లాడితే ఆ అమ్మాయి అతన్ని వదిలేసి వెళ్ళిపోతుంది అనే భయం. అందుకే అబ్బాయిలు ఈ విధంగా నెమ్మదిగా మాట్లాడతారు. మీ ఫ్రెండ్స్ లో మీరు ఈ విషయాన్ని గమనించే ఉంటారు. వాళ్ళు మీతో ఉన్నప్పుడు గట్టిగా అరుచుకుంటూ రూడ్ వేలో మాట్లాడతారు. అదే అమ్మాయిలు రాగానే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి స్మూత్ గా నెమ్మదిగా మాట్లాడతారు. గైస్, ఒక అమ్మాయికి అబ్బాయికి బ్రేకప్ అయినప్పుడు ఆ ఇద్దరిలో ఎవరు ఎక్కువగా బాధపడతారు? ఇప్పుడు మీలో కొంతమంది అమ్మాయి అని మరికొంతమంది అబ్బాయి అని చెప్తారు. కాకపోతే ఇది కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్. అయితే దీని గురించి సైకలాజికల్ స్టడీ చెప్పేది ఏమిటంటే, బ్రేకప్ జరిగినప్పుడు అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎమోషనల్గా ఎక్కువగా బాధపడతారు, మెంటల్గా ఎక్కువగా డిస్టర్బ్ అవుతారు. అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువగా సఫర్ అవుతారు. అంటే దీని అర్థం అమ్మాయిలకు దీని ఎఫెక్ట్ ఉండదు, వాళ్ళు లైట్ తీసుకుంటారని కాదు, వాళ్ళలో కూడా బాధ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే బ్రేకప్ అనేది కొన్ని రోజుల వరకు వాళ్ళిద్దరికీ బాధను కలిగిస్తుంది, కానీ అబ్బాయిల కంటే అమ్మాయిల్లో ఈ బాధ తక్కువగా ఉంటుంది. ఈ బ్రేకప్ ఎఫెక్ట్ అనేది అమ్మాయిల పైన ఎక్కువ రోజులు ఉండదు. ఈ బ్రేకప్ తర్వాత ఈ అమ్మాయిలు త్వరగా నార్మల్ అయిపోతారు. ఇందులో వాళ్ళ తప్పేమీ లేదు, వాళ్ళ బ్రెయిన్ యొక్క మెంటల్ స్ట్రక్చరే అలా ఉంటుంది. కాబట్టి అబ్బాయిలు మీ ఎమోషన్స్ని ఒక అమ్మాయి పైన ఇన్వెస్ట్ చేసే ముందు ఆమె ఎటువంటి అమ్మాయి అనేది కాస్త తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఒక సైకాలజీ స్టడీ ప్రకారం అబ్బాయిలు డ్రైవింగ్ చేస్తూ ఇతర పనులు చాలా ఈజీగా చేయగలరు. ఉదాహరణకి ఏదైనా తినడం, కాల్ మాట్లాడడం లాంటివి అబ్బాయిలు ఎటువంటి ఇబ్బంది లేకుండా సేఫ్గా డ్రైవ్ చేస్తూ చేసుకోగలరు. కానీ అదే అమ్మాయిల విషయానికి వస్తే వాళ్ళు డ్రైవింగ్ చేసేటప్పుడు వేరే యాక్టివిటీ చేయలేరు. ఒకవేళ వాళ్ళు అలా చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళు డ్రైవింగ్ పైన ఫోకస్ చేయలేరు. అందుకే గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు లేడీ డ్రైవర్ ఉంటే మాత్రం ఆమెను ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయకండి. అలా చేస్తే అదే మీకు ఆఖరి రైడ్ అయ్యే అవకాశం ఉంది. ఒక సైకాలజీ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం ఒక అబ్బాయి అమ్మాయిని మొదటిసారి కలిసినప్పుడు ఆమె ఇంట్రెస్ట్ని అంత త్వరగా తెలుసుకోలేడు. అంటే అతను కలిసిన అమ్మాయి ఇష్ట అయిష్టాల్ని త్వరగా గ్రాస్ప్ చేయలేడు. ఇది తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఆమె ఇంట్రెస్ట్లు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ ఆ అమ్మాయి ముందు నుంచి చెప్పేస్తే ఆ అబ్బాయి నిజంగా అదృష్టవంతుడే అనుకోవాలి, కానీ సాధారణంగా అలా జరగదు. అందుకే అబ్బాయిలు ఎంత ట్రై చేసినప్పటికీ అమ్మాయిల ఇంట్రెస్ట్లను గెస్ చేయలేరు. నిజం చెప్పాలంటే ఒక అమ్మాయి థాట్స్ని అంచనా వేయడం అబ్బాయిలకు ఇంపాసిబుల్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవుతారో ఎవ్వరికీ తెలియదు. సైకాలజీ ప్రకారం లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది ఎక్కువగా అబ్బాయిలో జరుగుతుంది. ఒక అబ్బాయి తనకు నచ్చిన అమ్మాయి కనిపిస్తే ఆమెను చూసిన వెంటనే ఇష్టపడడం మొదలు పెడతాడు.
ఆ తర్వాత అతను ఆ అమ్మాయిని కలిసినప్పుడు తాను ఆ విషయం చెప్పకపోయినప్పటికీ ఆ అమ్మాయి ఆ విషయాన్ని చాలా ఈజీగా గుర్తుపట్టేస్తుంది. ఎందుకంటే అమ్మాయిలో ఈ సూపర్ పవర్ ఉంటుంది. వాళ్ళు తనతో మాట్లాడే అబ్బాయి యొక్క బిహేవియర్, బాడీ లాంగ్వేజ్ చూసి ఆ విషయాన్ని చాలా ఈజీగా అంచనా వేయగలరు. కానీ ఏమీ తెలియనట్టే నార్మల్గా ఉంటారు. అదే అబ్బాయిల విషయానికి వస్తే, తనపై క్రష్ ఉన్న అమ్మాయి తనతో మాట్లాడినప్పటికీ మనల్ని ఐడెంటిఫై చేయలేరు. దీనికి కారణం ఏమిటంటే, అమ్మాయిలు తమ బాడీ లాంగ్వేజ్లో తమ ఇష్టాన్ని ఈజీగా ఎక్స్ప్రెస్ చేయరు. వాళ్ళు ఇలాంటి విషయాల్ని చాలా ఈజీగా దాచగలరు. హ్యూమన్ సైకాలజీ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం అమ్మాయిలు అబ్బాయిల కంటే ఇమ్యూనిటీ విషయంలో స్ట్రాంగ్గా ఉంటారు. అందుకే ఈ అమ్మాయిలు చిన్న చిన్న వ్యాధులైన కోల్డ్, కాఫ్, ఫీవర్ లాంటి వాటి బారిన తక్కువగా పడతారు. అందుకే మీరు ఇంట్లో గమనించండి, ఆరోగ్య సమస్యలు మహిళలతో పోలిస్తే పురుషులకే ఎక్కువగా ఉంటాయి. అందుకే మీ ఇంట్లో అమ్మాయిలు ఉండి ఉంటే మీ చిన్నప్పుడు ఎక్కువగా జలుబు, జ్వరం లాంటివి అబ్బాయిలకే వస్తూ ఉంటాయి. అమ్మాయిలు ఇలాంటి విషయాల్లో ఎక్కువ శాతం హెల్దీగా ఉంటారు. పెయిన్ అనేది అబ్బాయిల కంటే అమ్మాయిల్లో ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నేను మాట్లాడుతుంది ఫిజికల్ పెయిన్ గురించి. అబ్బాయిలకు ఏదైనా సివియర్ పెయిన్ వస్తే వాళ్ళు తట్టుకోలేరు, గట్టిగా అరిచేస్తూ ఉంటారు. అదే అమ్మాయిల విషయానికి వస్తే వీళ్ళలో పెయిన్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అందుకే ఈ పెయిన్ని తట్టుకునే శక్తి కూడా అమ్మాయిల్లో అబ్బాయిల కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం మీకు కాస్త రివర్స్లో అనిపిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే మనకు తెలిసి బయట ఎక్కువ శాతం అబ్బాయిలే పెయిన్ని తట్టుకుంటారు. కానీ రీసెర్చ్ ప్రకారం పెయిన్ని తట్టుకునే శక్తి అబ్బాయిల కంటే అమ్మాయిల్లోనే ఎక్కువగా ఉంటుంది. కానీ బయట మాత్రం అమ్మాయిలు చిన్న చిన్న వాటికి ఏడుస్తూ ఉంటారు. దీని అర్థం వాళ్ళు వీక్ అని కాదు, అది వాళ్ళ డిఫెన్స్ మెకానిజంలో ఒక భాగం. అందుకే గుర్తుపెట్టుకోండి, చిన్న చిన్న విషయాల్లో ఏడ్చే అమ్మాయిలను చూసి వీక్ అనుకోకండి. వాళ్ళు పెయిన్ని తట్టుకోవడంలో మనకంటే కూడా శక్తివంతులు. అమ్మాయిలు అబ్బాయిలు వీళ్ళలో ఎవరు ఎక్కువగా ఏడుస్తారు? ఇప్పుడు మీలో కొందరు వెంటనే అమ్మాయిలు అని చెప్తారు. అదే అబ్బాయిలు ఏడిస్తే ఏంట్రా అమ్మాయిలాగా ఏడుస్తున్నావు అంటారు. కానీ నిజానికి అమ్మాయిలు పుట్టుకతోనే ఇలా ఉండరు. అమ్మాయిలు ఎక్కువగా ఏడ్చేలా వాళ్ళు ఉండే సొసైటీ చేస్తుంది. అమ్మాయిలకు చిన్నప్పటి నుంచి వాళ్ళలో వాళ్ళు వీక్ అనే ఫీలింగ్ని చుట్టుపక్కల వాళ్ళు, ఫ్యామిలీ వాళ్ళు, తల్లిదండ్రులే వాళ్ళ మైండ్లో సెట్ చేస్తారు. దాంతో వాళ్ళకు చిన్నప్పటి నుంచి అమ్మాయిలు అబ్బాయిల కంటే వీక్ అని, ఎక్కువగా ఏడుస్తారని చెప్పడం వల్ల వాళ్ళు రియల్ లైఫ్లో కూడా అలాగే మారిపోతారు. అంతేకాని అమ్మాయిలు అబ్బాయిల కంటే ఎక్కువగా ఏడుస్తారని చెప్పడానికి ఎటువంటి ఎవిడెన్స్ లేవు. అది వాళ్ళు పెరుగుతున్న సిచ్యువేషన్స్, పరిస్థితులు డిసైడ్ చేస్తాయి. అందుకే మనం ఎక్కువగా ఏడ్చే అమ్మాయిలతో పాటు అసలు ఎప్పుడూ కూడా ఏడవనే అమ్మాయిని కూడా చూస్తూ ఉంటాం. చివరి ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని మీరు మొబైల్లో చూస్తుంటే మీ మొబైల్ని ఇలా చేస్తే కింద సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసి ఆ బటన్ని వైట్ చేసేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. అలాగే చాలామంది నా వీడియోస్ సంబంధించిన నోటిఫికేషన్ రావట్లేదని చెప్తున్నారు. అందుకే ఇక్కడ కనిపిస్తున్న ఈ ఎన్బి షో టెలిగ్రామ్ ఛానల్లోకి జాయిన్ అయిపోండి. దాంతో నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వచ్చేస్తుంది. దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెంటనే క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. కేరింగ్ విషయంలో అబ్బాయిలు అమ్మాయిల్ని బీట్ చేయలేరు. అమ్మాయిలు ఒక పర్సన్ని కేర్ చేయడం మొదలు పెడితే వాళ్ళను ఎంతో బాగా చూసుకోగలరు. కానీ ఒక రీసెర్చ్ ప్రకారం తెలిసింది ఏమిటంటే, అమ్మాయిలు వాళ్ళ హస్బెండ్ పైన చూపించే ఓవర్ కేరింగ్ అనేది అబ్బాయిలకు ప్రాబ్లంగా మారుతుంది. అది ఎలా అంటే, ఓవర్ కేరింగ్ వల్ల చాలామంది పురుషులు లావుగా ఓవర్ వెయిట్ అయిపోతున్నారు. ఎందుకంటే మహిళలు వాళ్ళ హస్బెండ్స్కి నచ్చిన ఆహార పదార్థాలు చేసి ఎక్కువగా పెడుతున్నారు. అయితే మహిళలు ఈ విధంగా ఊరికే ఏమీ చేయట్లేదు. ఇందులో వాళ్ళ స్వార్థం కూడా ఉంది. అదేమిటంటే వాళ్ళతో ఉండే పార్ట్నర్ స్ట్రాంగ్గా ఉండి తమ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి అలా చేస్తారు. మరికొంతమంది మహిళలు వాళ్ళ హస్బెండ్ అట్రాక్టివ్గా స్ట్రాంగ్గా ఉంటే కావాలనే ఇలా చేసి లావ్ అయ్యేలా చేస్తారు. దాంతో వేరే మహిళలు అతనికి అట్రాక్ట్ అవ్వకూడదు అని. ఏంటి, కేరింగ్గా చూసుకునే మహిళలు ఇలా కూడా చేస్తారా అంటే ఎస్. గైస్, మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు కింద కమెంట్లో చెప్పండి. సో గైస్, మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన టాప్ 10 ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ ఫ్యాక్ట్స్. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కమెంట్లో చెప్పండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.